మెరుగైన జీవన ప్రమాణం, అక్షరాస్యత రేటులో పెరుగుదల, మెరుగైన ఆరోగ్య వసతులు, పారిశుద్ధ్యం మొదలగు సదుపాయాలతో పాటు తలసరి ఆదాయముతో కూడిన మిశ్రమ సూచికను మానవ అభివృద్ధి సూచిక అందురు. తలసరి ఆదాయమనగా ఒక దేశములో లభించిన జాతీయ ఆదాయాన్ని జనాభాతో భాగించగా లభించినది తలసరి ఆదాయం. ధరలు నిరంతరము పెరుగుతూ ఉండి రూపాయి మారక విలువ తగ్గుటను ద్రవ్యోల్పణం అంటారు. ఇవి రెండు రకాలు, డిమాండ్ పుల్ ద్రవ్యోల్పణం, కాస్ట్ పుష్ ద్రవ్యోల్పణం. డిమాండ్ పుల్ ద్రవ్యోల్పణం అనగా పెట్టుబడి వ్యయం పెరగడం వలన సాధారణ ధరల పెరుగుదలను కలిగిస్తూ మొత్తం డిమాండ్ పెరిగిన స్థితిని డిమాండ్ పుల్ ద్రవ్యోల్పణం అంటారు. కాస్ట్ పుష్ ద్రవ్యోల్పణం అనగా ఆంతరంగిక లేక అంతర్జాతీయ కారణాల వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగి నిరంతరము వస్తువు ధరలు పెరిగితే అది కాస్ట్ పుష్ ద్రవ్యోల్పణం అవుతుంది.